నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. మహిళలకు సంబంధించిన మానసికపరమైన అలాగే చట్టపరమైన సమస్యలకు సందేహ నివృత్తి చేసే హెల్ప్ లైన్ కార్యక్రమంలో ఇవాళ కూడా మీకు చట్టపరంగా ఏమైనా సమస్యలుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చట్టపరంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చట్టాలున్నాయి, అవి వాటికి సంబంధించిన అవగాహన కల్పించే ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవచ్చు. అలాగే మా ఈ కార్యక్రమానికి మీరు లెటర్స్ కూడా రాయొచ్చు. మా ఈ కార్యక్రమంలో లెటర్స్ కూడా చదవడం జరుగుతుంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కనుక ఇక్కడ వచ్చిన ఎక్స్పర్ట్స్తో సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మరి మన ఎక్స్పర్ట్స్ ఇవాళ మనతో ఉన్నారు, ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. రామచంద్ర రెడ్డి గారు లీగల్ ఎక్స్పర్ట్, నమస్తే అండి. అలాగే డాక్టర్ జయంతి దుర్గా గారు రిటైర్డ్ ప్రిన్సిపల్, నమస్తే మేడం. సార్, ఈ ప్రోగ్రామ్కి జనరల్గా కాలర్స్ అయితే ఎలాగో వస్తుంటారు, యాజ్ ఇట్ ఈస్ ఎ లైవ్ ప్రోగ్రామ్, అండ్ లెటర్స్ కూడా రాస్తున్నారు ఈ మధ్య. సో దాంట్లో ఏంటంటే, ఒక లెటర్ ద్వారా ఒక మహిళ ఏం చెప్పిందంటే, పరువుకు సంబంధించి అంటే వాళ్ళు యాక్చువల్గా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, షీఈ్ అ మేజర్, ఆల్రెడీ జాబ్ చేస్తుంది, ప్రేమించింది, కానీ పెద్దవాళ్ళు ఏంటంటే కులము కారణం చేసుకుని వాళ్ళ పెళ్ళిని అంగీకరించట్లేదు అని చెప్పేసి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే టైం ఒక 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయండి, ఇంకా కనుక అబ్బాయి కనుక నేను ప్రేమించదలుచుకుంటే ప్రేమిస్తున్నాడు అని మేము నమ్మితే వాళ్ళు పెళ్లి చేస్తాము అంటున్నారు. సో ఇదే కాకుండా అంటే పరువుకు సంబంధించి వాళ్ళు ఆలోచిస్తారు, అట్లాగే కులానికి సంబంధించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయి అంటారు, ముందుగా మీరు చెప్పండి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్పడం సహజము, వాళ్ళని కూడా తప్పు పెట్టడానికి లేదు. కాకపోతే ఒక అమ్మాయి అబ్బాయి మేజర్ అయినప్పుడు వాళ్ళు ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ పెళ్లికి ఆపకుండా ఉండటం కోసం క్యాస్ట్ క్రీడ్ ఆ బేసిస్న యాక్సెప్ట్ స్వగోత్ర మ్యారేజెస్, తప్పితే మిగిలిన వాటిని చేయడానికి పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తారు. దానికి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పిస్తారు. వాళ్ళని పెద్దలు ఒకవేళ వాళ్ళ పెళ్లిని ఆపుతున్నా కానీ దాని నుంచి కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవి చూసి పెళ్లి టైం వరకు ఆపొచ్చు. పెళ్లి తర్వాత వీళ్ళకి ఏమైనా పరిణామాలు ఎదురవుతే వాటికి కూడా ఖచ్చితంగానండి. అంటే మనం చట్టపరంగా మాట్లాడితేనేమో ఖచ్చితంగా ప్రొటెక్షన్ కల్పిస్తారు వాళ్ళకి పెళ్లి తర్వాత. దీనికంటే ఇంకెక్కువ వేరు సమస్యలు వస్తుంటాయి. కాకపోతే దే ఆర్ ఎలిజిబుల్ ఎంటైటిల్ ఫర్ లీగల్ ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్ కనుక ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఇవ్వనట్లయితే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వాటి ప్రకారం కోర్టులను ఆశ్రయించి రక్షణ పొందవచ్చు. మీరేమంటారు ఇట్లాంటి సందర్భాల్లో? అంటే ఇద్దరు మేజర్ కాబట్టి పెళ్లి చేసుకోవడానికి లీగల్గా పర్మిషన్ ఉన్నా, పెళ్లి అనేది రెండు కుటుంబాల మధ్య ఉన్న బాధ్యత కాబట్టి అటు వాళ్ళని ఇటు వాళ్ళని కన్విన్స్ చేసుకుని చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అందులో ఇక్కడ 2 ఇయర్స్ ఆగమంటున్నారు, అతని యొక్క ప్రేమను పరీక్ష పెట్టినట్టు అనుకోండి, అయినా కూడా వెయిట్ చేసి పెళ్లి చేసుకోవడం మూలాన అమ్మాయికి ఒక ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుంది. రేపొద్దున ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు తనకి కొద్దిగా బాధ్యతగా లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేస్తారు. కాబట్టి పెద్దవాళ్ళని మానసికంగా కృంగతీయకుండా వెయిట్ చేయడం అనేది మంచిది అని అనిపిస్తుందండి. ఓకే, సో వెయిట్ చేయడం వరకు ఓకే, వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పెళ్లికి అంగీకరిస్తారా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. అంటే మరి 2 ఏళ్ళు అందరి ముందు ఒప్పుకున్నారు కదా, 2 ఏళ్ళ తర్వాత కూడా అబ్బాయి నీ మీద ప్రేమ ఉందని అనుకుంటే మేము చేస్తాము అని దాన్ని స్ట్రెస్ చేసి పెద్దవాళ్ళ ముందు, మా కాలేజీలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి తోటి ప్రేమ అనేది కలిగి వాళ్ళ పెద్దవాళ్ళు అంగీకరించకపోతే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మైనర్ కావడంతో అటు వీళ్ళ పేరెంట్స్ తీసుకొస్తుంటే ఆ అమ్మాయి ఏం చేసింది, ధైర్యంగా అటు పెద్దవాళ్ళని ఇటు పెద్దవాళ్ళని పిలిపించి ఒక పత్రంలాగా రాయించుకుంది. ఓకే, నేను మెజారిటీ రాగానే, నాకు 18 కంప్లీట్ అవగానే ఈ అబ్బాయినే నేను పెళ్లి చేసుకోవడానికి మీరు అంగీకరించాలి, ఇతన్ని వాళ్ళు ఏమీ చేయకుండా, ఆ పేరెంట్స్ వాళ్ళు ఏం చేయకుండా మంత్కి ఒకసారైనా నాకు చూపించడమో ఫోన్లో మాట్లాడించడమో చెయ్యాలి అని చాలా ధైర్యంగా అందరి ముందు, పోలీసుల ముందు కూడా ఉత్తరం రాయించుకుని అమ్మాయి అటువంటి పరిష్కారాన్ని తీసుకుందనమాట. ఓకే, సో ఇంకా అంటే మామూలుగా ఈ పరువు అనేసరికి చాలా ఉంటాయి అక్కడ, ఈవెన్ పరువు హత్యల దాకా వెళ్ళిన సందర్భాన్ని కూడా చూసాం కదా. సో ప్రత్యేకించి ఈ పరువు హత్యలకు సంబంధించి కూడా ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఈ ఐపీసీలో ఏవైతే ఒక ఈ హత్యలకి 302 ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవుతుంది, అప్లికబుల్. అట్లనే బేసింగ్ ఆన్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్, అంటే కొన్ని మన కులాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, కొన్ని సందర్భాల్లో వేర్ హైదరాబాద్ అంటే ఆ హత్య చేసిన వాళ్ళు కనుక ఒకవేళ వేరే కులానికి చెందిన వాళ్ళు అయితే దాని కింద కూడా ట్రయల్ చేయడం జరుగుతుంది. ఈ చట్టాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఇప్పుడు ఆ లెటర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే అది కానీ ఇట్ ఇస్ నాట్ బైండింగ్ లీగల్లీ. కాకపోతే ఆ లెటరే అవసరం లేదు,
వాళ్ళకి మెజారిటీ అటెండెన్స్ అంటే దాని చట్టపరం చేయొచ్చు అంటారా అట్లా లెటర్ చట్టపరం లేదు పోలీసులు ఎదుర్కొండ రాశారు కాబట్టి అనేసి అమ్మాయి ధైర్యంగా ఎదురు చూస్తుందన్నమాట నాకు న్యాయం జరుగుతుంది అనేసి అవసరం లేదు ఇద్దరు మేజర్ అయిన తర్వాత ఇష్టపడుతున్నాం పెళ్లి చేసుకుంటున్నాం ఇప్పుడు అమ్మాయి మేజర్ కాదు కాబట్టి తన మైనర్ కాబట్టి అట్లా రాయించుకుంది ఇఫ్ ఎట్ ఆల్ ఆ అమ్మాయి మేజర్ కాకపోతే ఆ లెటర్లు కాదు ఎవరు వచ్చి ఇద్దరు ఇష్టపూర్తిగా పెళ్లి చేస్తారన్నా గానీ ఇట్స్ నాట్ వాలిడ్ మ్యారేజ్ ఓకే వాలిడ్ మ్యారేజ్ కాబట్టి అవి మోరల్లీ బైండింగ్ అంటే ఎవరికైనా పెద్ద మనసులో జయించినప్పుడు ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు ఈ రోజు ఏంది అని చెప్పేసి ఇవన్నీ కుటుంబాల పరంగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఇదంతా కూడా ఒక సినిమాటిక్ గా ఏదో ఉన్నది కానీ బట్ ఏదైనా కానీ ఆలోచన చేసుకొని అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఇద్దరు కూడా పరిస్థితులని వాస్తవిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు గురించి ఆలోచించి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు ఏం సంగతి అనేది కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంత అయిపోయిన తర్వాత బాధపడుతుంటే ఇటు తల్లిదండ్రులు ఎంత కోపంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత వాళ్ళ పిల్లల కోసం బాధపడతారు కాబట్టి కొంచెం బ్రాడ్ థింకింగ్తో చైల్డిష్గా కాకుండా ప్రాక్టికల్గా ఏ విధంగా ఉన్నది సొసైటీ అని చెప్పేసి అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవడం బెటర్ ఓకే అంటే ఇది ఇక్కడి వరకు బాగానే ఉందంటే పరువు గురించి ఆలోచించడాలు అవన్నీ చూసుకుంటే మా నార్మల్గా కొంచెం లవ్ మ్యారేజెస్ అనేసరికి ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈవెన్ వాళ్ళిద్దరికి మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండకుండా ఉంటుంది సో అలాంటప్పుడు ఈవెన్ భార్య మీద భర్త కానీ భర్త మీద భార్య కానీ కేస్ వేస్తే అది చల్లుతుందా అది అంటే ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదు కాబట్టి అట్లాంటి సందర్భంలో వీళ్ళకి ఒక సర్టెన్ టైం పీరియడ్ అనేది ఉండాల్సింది ఉంటుందంటారా అసలు అట్లాంటి కేసులు చల్లుతాయి అంటారా ఒకసారి పెళ్లి చేసుకుంటే వెదర్ ఇట్ ఈస్ అరేంజ్డ్ లవ్ మ్యారేజా ఏ మ్యారేజ్ అయినా సరే మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత ఒక స్త్రీకి ఈ వివాహం తర్వాత ఒక స్త్రీకి భార్యగా ఏమైతే హక్కులు చట్టం చేత నిర్దేశించబడినయో ఆ హక్కులన్నిటి కూడా ఆమె అర్హురాలు ఓకే కాకపోతే అకార్డింగ్ టు మీ నేను పర్సనల్గా చూస్తున్న మా కోర్టులో కనుక చూస్తున్న దాన్ని బట్టి ఈ చట్టం అనేది ఒక ఫ్రేమ్లో వెళ్ళిపోతుంటుంది పరిస్థితులను బట్టి ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఓకే కానీ జడ్జిలు ఈ మధ్య వాళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ చేత వాళ్ళ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు డైవర్స్ కావాలనుకుంటారు అనుకున్నప్పుడు ఆ డైవర్స్ తీసుకుంటే తర్వాత నీకేం నష్టం ఉంటుందని చెప్పేసి ఆ కన్సిలియేషన్లో రీకన్సిలియేషన్ అంటే 6 మంత్స్ టైం పెట్టేసి అంతకు ముందులో జడ్జి గారు పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తారు ఆయనకు సంబంధం అవసరం లేదు చట్ట పరిధిలో వెళ్ళిపోవాలి అయినా కానీ అమ్మాయి శ్రేయస్సుని కానీ అబ్బాయి శ్రేయస్సుని కానీ దృష్టిలో పెట్టుకొని అబ్బాయిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అదేవిధంగా అమ్మాయిని కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే ఇదేంది దో ఇట్ ఈస్ నాట్ ఫ్రేమ్డ్ బై లాస్ ఒక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్నటువంటి విశేషాధికారాలతో ఈ విధంగా ట్యూన్ చేయడం జరుగుతుంది కాబట్టి వివాహాలు అనేవి విడాకులు అనేవి చట్టంతో నడవవు సమాజాన్ని బట్టి నడవాలి వాళ్ళ బ్రతుకుని బట్టి నడవాలని నేను అనుకుంటాను ఓకే మామూలుగా అంటే ఈ చట్టాల్లో అమెండ్మెంట్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి కదా వీటికి సంబంధించి కూడా అమెండ్మెంట్స్ అంటూ వస్తూ ఉంటాయా ప్రతిసారి మీరేమంటారు ఈ విషయంలో అంటే చట్టపరంగా అమెండ్మెంట్స్ అంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా విడాకులు అనేవి ఒక జడ్జి గారు ఇవ్వడం అనేది కాకుండా ఒక మధ్యవర్తిగా ఒక ఇంట్లో పెద్ద మనిషిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఏంటి మీకు వచ్చే కష్ట నష్టాలు ఏంటి ఎంతో ఇష్టపడి మీరు పెళ్లి చేసుకున్నారు కదా విడిపోవడం మూలాన మీ పిల్లలు కానివ్వండి మీరు కానివ్వండి ఇవన్నీ ఫేస్ చేస్తారు కలిసి ఉండడం మూలాన మీకు లాభం ఉంటుంది కొన్ని రోజులు దాన్ని వాళ్ళు కంపల్సరీగా మీరు ఒక 6 మంత్స్ వేరుగా ఉండండి దెన్ యూ మిస్ ఈచ్ అదర్ అంటే మీ ఇద్దరం ఏం కోల్పోయామని ఫీల్ అవుతారు అప్పుడు మీరు దగ్గరకు అయ్యే అవకాశం ఉందనేసి ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ లాగా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందండి అదే ఆయన చెప్పినట్టు ఈ మధ్యన రీసెంట్గా జడ్జెస్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి తర్వాత మహిళా సంఘాలు కూడా ఈ ముందే విడాకుల దాకా వెళ్లకుండా మరీ డొమెస్టిక్ వైలెన్స్ సాడిస్ట్గా లేకపోతే సైకోలాగా బిహేవ్ చేసిన భర్తలకి తప్ప చిన్న చిన్న విషయాలు కూడా ఈ రోజున ఆడపిల్లలు చాలా తొందరపడో తల్లిగారు వాళ్ళ ఇంట్లో జరిగిన గారాబంలాగా జరగలేదనో మొగుడి మీద చిన్న చిన్న అపార్థాలకో విడాకుల దాకా వెళ్ళిపోయి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టగానే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక మా ఆయన తిట్టారు కొట్టారు అని చెప్తే పోలీసులు వాళ్ళ బాధ్యతాయుతంగా పర్వాలేదమ్మా చిన్న ప్రాబ్లమే అనుకుండా మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టండి అమ్మా అప్పుడు మీ ఆయన్ని జైల్లో పెడతాం మీ అత్తగారిని పెడతాం ఆడపడుచులు పెడతాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి జడ్జి గారు ఏ విధంగా అయితే మధ్యవర్తిగా పెద్ద మనిషిగా వ్యవహరించారో కొద్దిగా మన పోలీసులు కూడా మరీ అతి ఉత్సాహం చూపించకుండా ఈ డొమెస్టిక్ వైలెన్సే పరిష్కారం కాకుండా చిన్న చిన్న వాటికి ఒక చిన్న కౌన్సిలింగ్ అక్కడ ఒక లేడీ కౌన్సిలరో లేకపోతే ఇంకెవరైనా సైకలాజికల్ కౌన్సిలర్ ఉండి జరిగిన విషయం ఏమిటి
ఆవేశంతో నిర్ణయం తీసుకున్నారా నిజంగా ప్రాబ్లం ఉందా అని చూడడం అనేది చాలా బాగుంటుందని అనిపిస్తుంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి మనం డిస్కషన్ తర్వాత కంటిన్యూ చేద్దాం హలో నమస్తే అండి హలో నమస్కారం మేడం మీ పేరు చెప్పండి అమ్మా మాధవి అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇక్కడ మల్కాజ్గిరి అండి ఓకే కొంచెం పెద్దగా మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి మల్కాజ్గిరి మేడం ఓకే సమస్య చెప్పండి అదే అందరూ కాంప్రమైజ్ చేసి మళ్ళీ వాళ్ళు కలిసి ఉండడానికి అని రాయించుకున్నారు తర్వాత అమ్మని పంపించేస్తానని చెప్పేసి మళ్ళీ దొంగతనంగా ఇక్కడ పెట్టుకొని మళ్ళీ చేసుకున్నాడు అన్నమాట ఓకే తనని వదిలేశాను ఫస్ట్ వైఫ్ ని వదిలేశాడా మీరు క్లారిటీగా చెప్పట్లేదు ఆహా మీ అక్క ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా ఫస్ట్ అండి సెకండ్ వైఫ్ ఓకే కాదు మీరు కరెక్ట్ గా చెప్పట్లేదు మీ అక్క ఫస్ట్ వైఫా అవునండి ఓకే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అతను అంతేనా అవునండి ఓకే ఇప్పుడు మీ మీ సమస్య మీ అట్లా కదమ్మా మీ సమస్యని చెప్పండి ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు అతను అమ్మా వినమ్మా ఇప్పుడు మీ అక్క భర్త రెండో భార్యను వదిలేస్తానని చెప్పి కాంప్రమైజ్ అయ్యింది కదా ఇప్పుడు ఏం కావాలంటారు మీరు కానీ వదలలేదు ఇంకో చోట పెట్టి కాపురం చేసుకుంటున్నారు పెట్టుకుంటారండి ఆ ఓహో మధ్యలో డైవర్స్ పెట్టి డైవర్స్ అప్లై చేశారండి చెప్పండి మే 494 సెక్షన్ ఫైల్ చేశారు వాళ్ళు అది ట్రయల్ నడిచింది తర్వాత వీళ్ళు డైవర్స్ పెట్టుకున్నారు అతను డైవర్స్ పెట్టుకున్న తర్వాత ఇది 494 సెక్షన్ ట్రయల్ నడుస్తున్న సమయంలో ఈమె కాంజుగల్ రైట్స్ అనే సెక్షన్ 9 ఫైల్ చేశారు ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్ లో అది ఆర్డర్ వచ్చింది కూడా అమ్మాయికి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వాడు ఏం చేశాడంటే మళ్ళీ ఆర్డర్ కాపీ కూడా తీసుకెళ్లి అక్కడ డైవర్స్ పిటిషన్ దాంట్లో కూడా మేము ఫైల్ చేశాము చేస్తే ఆ జడ్జి డైవర్స్ ఇచ్చేసాడండి అయ్యయ్యో అయితే ఈ 494 సెక్షన్ లో కూడా వాళ్ళకి శిక్ష పడింది 3 ఇయర్స్ పడింది ఏవన్నారు ఏటు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టించి కేసు ఫైల్ చేస్తే 494 సెక్షన్ లో ఇద్దరికి శిక్ష పడింది దాంట్లో మళ్ళీ అప్పీల్కి వెళ్ళేసి అది స్టే తీసుకొచ్చి పెండింగ్ లో పెట్టేశాడు కేసు ఆ పేపర్స్ కూడా అది ఆర్డర్ కాపీ కూడా తీసుకెళ్లి డైవర్స్ దాంట్లో కూడా మేము పిటిషన్ ఫైల్ చేస్తే జడ్జి డైవర్స్ ఇచ్చేసారు మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేస్తే మెయింటెనెన్స్ కూడా శాంక్షన్ అయిందండి హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ అప్పీల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదు ఓకే అంటే మీకు ఏ సొల్యూషన్ కావాలి అని అడుగుతున్నారు అది చెప్పండి ఫస్ట్ ఇప్పుడు భార్య రెండో భార్యకి ఆస్తి మొత్తం రాసేసాడండి ఓకే మరి మొదటి భార్యకి దాంట్లో ఏమి మెయింటెనెన్స్ ఇవ్వడం లేదు కనీసం ఆస్తిలో కూడా భాగం ఇవ్వలేదు మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు లీడింగ్ వాళ్ళ ఆమె తోటే లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఆయన ఓకే సో ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అంతేనా వెళ్ళిన తర్వాత కూడా ఇంకకి వాళ్ళకి శిక్ష పడింది ఇక్కడ కాంజుగల్ రైట్స్ లో ఆమె కూడా రైట్స్ వచ్చినాయి అవి కూడా కాపీస్ ఫైల్ చేసిన తర్వాత కూడా జడ్జి డైవర్స్ ఇస్తే మరి ఈమె పరిస్థితి ఏంటి ఈమెకి అసలు ఎటువంటి సపోర్ట్ లేదు ఇప్పుడు మీకు డైవర్స్ ఇచ్చే ముందులా మీకు మనోవృత్తి విషయమే మీరు మెయింటెనెన్స్ కేసు కూడా ఫైల్ చేశారు ఆ మెయింటెనెన్స్ కేసులో ఏమి ఆర్డర్ వచ్చిందన్నది ఒకసారి చూసుకొని మీ న్యాయవాదితోని మెయింటెనెన్స్లో ఆర్డర్ వచ్చినట్లయితే ఇవ్వనందుకు కోర్టు ఆర్డర్ని డిసోబే చేసినందుకు ఆ కోర్టుకి గనుక మనం రిప్రజెంటేషన్ పెట్టుకుని పిటిషన్ ఫైల్ చేస్తే అతన్ని జైలుకు పంపిస్తారు ఆ పని మీరు చేసినరా లేదన్నది ఒకసారి చూసుకోండి ఇంకా డైవర్స్ ఇచ్చుడు అనేది ఏ గ్రౌండ్స్ మీద ఇచ్చిండు అంటే మీ అక్క భర్త డైవర్స్కి అప్లై చేస్తే రెండో భార్యతోని ఏది మన సంసారం చేస్తున్నాడని చెప్పి మీరు ప్రూవ్ చేసగలిగినప్పటికీ కూడా డైవర్స్ ఇచ్చిందన్నది మీ అభియోగం కాబట్టి డైవర్స్ ఇచ్చేది అనేది ఈ కారణాల వలన ఇచ్చినని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు అప్పీల్ కోర్టులో చూసుకోవాలి తప్పితే ఇక్కడ మనం చేయగలిగేది ఏం లేదు అప్పీల్కి వెళ్ళండి అప్పీల్ మంచిగా చేసుకోండి అసలు ఈ గ్రౌండ్స్ తప్పు లోయర్ కోర్టు ఫైండింగ్ చేసిన ఫైండింగ్స్ తప్పు అని చెప్పేసి మీరు ఒకటి చూసుకోండి మనోవృత్తి విషయం మాత్రము పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే మాత్రం డిసోబే చేసినందుకు కన్విక్షన్ ఉంటుంది జైలు శిక్ష ఉంటుంది ఆ భయంతో నన్ను ఇస్తాడని చెప్పేసి
ఈ కన్విక్షన్ అనేది పెట్టారు శిక్ష అనుభవించి వచ్చారు అని కూడా చెప్తున్నారు అంటే ఒకటండి 498 ఏ లో వీళ్ళు ఏమనుకుంటున్నారు బహుశా ఇప్పుడు అరెస్ట్ చేసి ఏది మన శిక్ష పడింది అన్నారు కదా శిక్ష పడిన తర్వాత ఇమిడియట్ గా కస్టడీలోకి తీసుకొని 3 ఇయర్స్ లోపు అయితే బెయిల్ ఇయ్యడానికి అదే కోర్టుకి అధికారం ఉంటుంది ఓకే లేనట్లయితే అప్పీల్ కు పోయి అక్కడ లోయర్ కోర్టు ఆర్డర్ ని సస్పెండ్ చేయించుకొని మళ్ళీ బయటికి వస్తారు ఇప్పుడు అది పెండింగ్ లో ఉంటుంది ఓకే ఇప్పుడు అదే లోయర్ కోర్టు నుంచి అప్పీలేట్ కోర్టుకి పెండింగ్ ఉంటుంది ఓకే అక్కడ కాంటెస్ట్ చేయాలి ఒకవేళ అక్కడ గనుక కేసు కొట్టి వడి లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పంటే వాళ్ళు ఫ్రీగా అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా సాక్ష్యాధారాలను కోర్టు సమక్షంలో పెట్టి ఎందుకంటే వీళ్ళు రెడెండెడ్ గా పట్టుకున్నారు అన్నందుకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టినట్లయితే ఖచ్చితంగా అతనికి శిక్ష పడుతుంది రెండోది అంటే మీరు ఫైలింగ్ కేస్ ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ జాగ్రత్తగా గనుక చేస్తుంటే నేను చేశాను అంటుంది అంటే ఇక్కడ కేసు ఇతను ఫైల్ ఈమె ఫైల్ ఈమె ఫైల్ చేసింది ఈ 498A కింద చేసింది అతను ఏం చేశాడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ మ్యారేజ్ అనేది డిజాల్వ్ చేయమని చెప్పేసి పిటిషన్ వేశాడు వేసినప్పుడు బహుశా వేయడానికి 7 కారణాలు ఉంటాయి 7 కారణాల్లో బహుశా నేను అనుకోవటం క్రుయల్టీ పెట్టి చేసి ఉండొచ్చు బహుశా అంటే తొందర అన్నది కాదు అంటే హీ కుడ్ ప్రూవ్ ఓకే ఆయన గ్రౌండ్స్ ఆయన ప్రూవ్ చేయగలిగాడు కాబట్టి అది వచ్చింది ఇక ఆస్తి విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ పిల్లలు కనుక ఉన్నట్లయితే అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే పిల్లలు క్లెయిమ్ చేయడానికి హక్కు ఉంటుంది కానీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆమె రెండో భార్య అయినా లేకుండా రెండో భార్య కాకుండా స్ట్రేంజర్ అయినా కానీ హీ హాజ్ ఎవ్రీ రైట్ ఎలినేట్ చేయడానికి అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళ అడ్వకేట్ దగ్గర సరిగ్గా వివరించి పోయేది మన అప్పీలేట్ కోర్టులో ప్రాపర్గా తీర్పు వచ్చేటట్లు జాగ్రత్త పడాలి హైదరాబాద్ అన్నారు కాబట్టి ఆంధ్ర మహిళా సభలో ఉమెన్ లీగల్ ఎయిడ్ సెల్ అని మీకు ఫ్రీగా లీగల్ సమస్యలకి పరిష్కారం ఇచ్చే అవకాశం ఉందమ్మా ఒక్కసారి ఈ కేసు యొక్క మొత్తం ఫైల్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి ఈ మెయింటెనెన్స్ కోసం అనేసి మీరు మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు కూడా కొన్ని ఏమైనా సజెషన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది లీగల్ ఎయిడ్ సెల్ వాళ్ళు ఏ మహిళకైనా కూడా ఇటువంటి పరిస్థితుల్లో సలహాలు ఇచ్చి న్యాయ పోరాటం చేసి మెయింటెనెన్స్ ఇవ్వడం కానివ్వండి ఇంకా వాళ్ళకి ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారు అది విద్యానగర్లో ఆంధ్ర మహిళా సభ లీగల్ ఎయిడ్ సెల్ అని ఉందండి ఓకే నెక్స్ట్ కాలర్ చూద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి రాజ్ కుమారా ఓకే మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నమస్తే అండి యాక్చువల్లీ ఏంటంటే నేను నాది పర్సనల్ ప్రాబ్లం అనమాట లవ్ మ్యాటర్ సో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను మా రిలేటివ్స్ అమ్మాయి ఇద్దరం ఇష్టం అవుతాం అనమాట సో మేమిద్దరం అండర్స్టాండింగ్ లో ఉండి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇక్కడ చేసుకుందాము లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మేము బయటకు వచ్చేసి చేసుకుందాం అని అనుకున్నాం ఇద్దరం మేజర్ సైజ్ ఇద్దరం MBA కంప్లీటెడ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంట్లో వాళ్ళకు అడిగాము అడిగినాక మా ఇంట్లో ఒప్పుకున్నారు కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా అమ్మాయిని మొత్తం డైవర్ట్ చేశారు అనమాట సో అమ్మాయి తోటి ఫోన్ చేపించి ఇష్టం లేదు వద్దు అని చెప్పేసి చెప్పించారు సో నేను ఏదైనా రియాక్షన్ ఏదైనా యాక్షన్ తీసుకున్నాం అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాము నా పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు సో నాకేంటంటే అమ్మాయిని వదులుకోవాలనిపించట్లేదు చిన్న యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిని లైక్ చేస్తున్నాను అనమాట ఇష్టపడుతున్నాను సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమో ఆశించట్లేదు ఆ విషయం కూడా వాళ్ళకి చెప్తాను కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేరు అనమాట మా ఇంటికి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు అమ్మాయిని సో అమ్మాయిని కూడా మొత్తం మార్చేశారు సో ఈ సిచ్యువేషన్ లో నేనేమన్నా స్టెప్ తీసుకోవచ్చా ఓకే చెప్తారు వినండి ఇప్పుడు అమ్మాయి ఇద్దరు ఇష్టపడినంత వరకు మాత్రమే ప్రేమ వివాహాలు నడుస్తే చేయగలుగుతారు ఇప్పుడు అమ్మాయి మైండ్ డైవర్ట్ చేశాను అని అంటే మీ వర్షన్ నుంచి డైవర్షన్ అనుకోవచ్చు లేకుంటే అమ్మాయి మళ్ళీ ఏమైనా ఆలోచన చేసుకొని ఉండొచ్చు అంటే పెద్దలు అనేది తమ పిల్లలకి రకరకాల యాంగిల్స్లో చెప్తారు టుమారో రేపు నీవు ఈ విధంగా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందని చెప్తారు బహుశా అదే విధంగా చెప్పి అమ్మాయిని ఒకవేళ ఇది మళ్ళీ నిర్ణయం తీసుకునే విధంగా చేయొచ్చు చట్టపరంగా అయితే ఇట్లాంటి వాటి మీద ఏం చేసే అవకాశం లేదు ఏమున్నా కానీ పెద్ద మనుషుల సమక్షంలో ఇరు కుటుంబాల వాళ్ళు కన్విన్స్ అయిపోయి వాళ్ళకి ఆ నమ్మకం కల్పించి అమ్మాయిని మంచిగా ఫ్యూచర్లో ఏది పోషించగలుగుతాను అని మంచి ఒక లైఫ్ లీడ్ చేసే విధంగా చేస్తాను అని చెప్పేసి కన్విన్స్ చేయగలిగినప్పుడు మాత్రం ఇది సాధ్యం తప్పితే చట్టపరంగా ఏం చేసేది ఉండదండి మేడం మీరేం సజెషన్ ఇస్తారు అబ్బాయికి అంటే ఈ అబ్బాయికి ఉద్యోగం ఉందా బాబు నీకు జాబ్ చేస్తున్నావా ఫోన్ లైన్ లో లేనట్టున్నారు అంటే ఇతనికి గనుక ఆర్థికంగా ఏమీ ప్రాబ్లం లేకపోతే ఒక రీజన్ ఒక జాబ్ ఉండి ఒక సమాజంలో ఒక మంచి పొజిషన్ కనుక ఉంటే
ఆ అమ్మాయిని తొందరగా అతను ఒప్పించగలుగుతాడు కానీ ఇంట్లో మీరు చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా అతనికి చదువు ఉంది కానీ ఉద్యోగం లేదనో స్థిరత్వం లేదనో ఆర్థికంగానో సోషల్ గానో ఏదో ఒక రీజన్ చెప్పి అమ్మాయి మనసు మార్చి వసం అటువంటి కారణం ఏదో చూపించి ఉండొచ్చు ఆ అమ్మాయిని మళ్ళా వెనక్కి తెచ్చుకోవాలి అంటే మరి మీరు ఉద్యోగం చేస్తూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇంత సంపాదిస్తున్నాను మీ అమ్మాయిని బాగా చూడగలను వేరే ఏ సంబంధం చూసినా ఇంతకన్నా నాకన్నా బాగా చూసేవాళ్ళు ఉండరు కదా అని మీరు అడగడం మూలానే పని జరుగుతుంది కానీ లీగల్గా మాత్రం ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ థింగ్ టు డూ అంటే దానికి ఇది ఒకటే సొల్యూషన్ వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం మీ పేరెంట్స్ నో మీకు తెలిసిన వాళ్ళనో వాళ్ళకి తెలిసిన వాళ్ళనో పంపించి ఈ అబ్బాయి ఇష్టపడుతున్నాడు ఎవరికో ఒకరికి ఇచ్చి చేసే బదులు ఈ అబ్బాయి ఉన్నతంగా ఉన్నాడు అని చెప్పగలగాలి ఈ లోపల మీరు మంచి ఉద్యోగం పొజిషన్ తెచ్చుకోవడం మంచిది ఓకే ఇంకో కాలర్ అండి హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి హలో 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 మేడం చెప్పమ్మా ఆ నేను నల్గొండ అస్మా మహమ్మద్ నా పేరు ఓకే చెప్పండి అస్మా ఆ నేను లాయర్ గారితో మాట్లాడాలి అండి మాట్లాడండి లైన్లోనే ఉన్నారు చెప్పండి అమ్మా ఆ సార్ నాకు నేను డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ నండి నేను నా భర్త నన్ను హిందూ మతం నుంచి తీసుకొచ్చి మోసం చేసి అబౌట్ 22 ఇయర్స్ 91 లో నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు ఒక బాబు పుట్టిన తర్వాత అతను మళ్ళీ రెండో పెళ్లి చేసుకొని నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ని అబౌట్ 30 ఇయర్స్ గవర్నమెంట్ టీచర్ ని నా శాలరీ కోసమే నన్ను వేధించి ఇప్పుడు 17 ఇయర్స్ ఆఫ్టర్ 17 ఇయర్స్ బాబును కూడా కొడుతుంటే నేను తట్టుకోలేక మన డివిసి లింగ్ ను కలెక్టరేట్ లో ఆశ్రయిస్తే ఆ లాయర్ గారు నన్ను మోసం చేసింది ఆ తర్వాత ప్రైవేట్ లాయర్ ను పెట్టుకొని చేసి ఫోన్ చేసే డివిసి అతను మీద హత్యాయత్నం చేసింది గ్రీన్ అర్థం అన్ని అయిపోయినాయి సార్ ఆఫ్టర్ 4.5 ఇయర్స్ నేను 2013 లో నాకు ప్రొటెక్షన్ అండ్ రెసిడెన్షియల్ ఆర్డర్ ఇష్యూ అయింది సార్ దాని ప్రకారం నేను కలెక్టర్ గారు ఉమెన్ కమిషన్ అందరి కార్డు పట్టుకొని మా ఇంట్లోకి నేను వెళ్ళాను సార్ 2014 లో వెళ్ళిన తర్వాత అప్పటి వరకు 2012 లో బాబుని రికార్డ్ చేస్తే బాబును మహారాష్ట్ర పంపించేశాను సార్ బాబును గదిలించుకుంటున్నాను నేను అయితే ఇప్పుడు వచ్చేసి ఏం చేశాడంటే 2014 డిసెంబర్ లో నా మీద అటాక్ చేశాడు సార్ నైట్ నా మీద అటాక్ చేసి చంపబోతే తప్పించుకున్నాను కానీ నా ఎడమ కన్ను పోయింది సార్ అబౌట్ 6 మంత్స్ నేను ఇప్పుడు లీవ్ లో ఉన్నాను నల్గొండ వెళ్ళాలంటే అతను 302 పెట్టారు పోలీసులు కానీ అతను బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు 4 నెలల తర్వాత అరెస్ట్ అయ్యి మరి ఇప్పుడు నేను జాబ్ చేసి నేను మెయింటెనెన్స్ చేస్తే నాకు రాదన్నారు సార్ నేను ఎంప్లాయీ కాబట్టి అతను ఏమైనా జాబ్ చేస్తున్నాడా మరి ఆయన ఏం చేస్తూ ఉంటారు ఆర్టీసీ లో పనిచేస్తాడు సార్ మహబూబ్ నగర్ గద్వాల ఇచ్చారు ఫస్ట్ ఒక ఆర్థిక నేరం చేశాడు నల్గొండ డిపోలో అతన్ని తీసేశాడు మళ్ళీ గద్వాల డిపో తీసుకున్నాడు మరి వెళ్ళాడు అంటున్నారు కానీ అతను జాబ్ చేస్తాడు అంటున్నారు కానీ అతడు మాత్రం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేయడం తప్ప ఏం చేయడు సార్ నా డబ్బులే తీసుకున్నాడు మరి నాకు ఇప్పుడు ప్రొటెక్షన్ లేదు నా ఇల్లు లేదు ఇంట్లో ఉండడానికి లేదు నేను ఎక్కడెక్కడో తలదాచుకుంటూ తిరుగుతుంది సార్ రేపు జూన్ 12 వస్తే నేను స్కూల్లో జాయిన్ కావాలి డొమెస్టిక్ వ్యాలెన్స్ దాంట్లో బ్రీచ్ ఆఫ్ కోర్టు పెట్టమని బతిలాడగా బతిలాడగా పెట్టారు కలెక్టరేట్ లో కానీ దాని మీద ఎటువంటి ఇంతవరకు కదలిక లేదు మరి నాకు ప్రొటెక్షన్ ఎవరు ఇస్తారు నాకు మెయింటెనెన్స్ లేదు డబ్బులు లేవు మరి ఒక మహిళ ఇచ్చే జీతము భర్తకిచ్చే శాలరీ అది స్త్రీధనం కిందికి రాదా సార్ లెక్క మరి నేను అన్ని రకాలు నష్టపోయినా నాకెవరు ఇస్తారు సార్ నష్టపరిహారం ఓకే వినండి అమ్మా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అండి అందుకనే ఇప్పుడు ప్రేమ వివాహాలు ఫ్యూచర్ గురించి ఆలోచన చేయాల్సింది ఈ సందర్భాలు ఇవన్నీ కూడా చూస్తే ఇది తెలుస్తుంది ఇంకోటి ఇప్పుడు మీ మీద ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ అంటే మీరు ఫస్ట్ చెప్పారు నాకు మెయింటెనెన్స్ మనోవర్తి రాదని ఎందుకు రాదంటే మీరు వర్కింగ్ ఉమెన్ కాబట్టి అదొకటి అది అట్లా ఉంచితే మీ డబ్బులు అతనికి ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది మీ ఇష్టం అది కాకపోతే కంపల్షన్లో శారీరకంగా బలహీనంగా ఉన్నందుకో లేకుంటే సోషల్గా ఈ విధమైనటువంటి ప్రెజర్స్ని సమాజం యాక్సెప్ట్ చేస్తున్నందుకు వీళ్ళది మహిళల మీద ఇతను శాలరీ ఇవ్వాల్సి వచ్చింది సరే ఇచ్చేటప్పుడు ఇష్టంగానే ఇష్టంగానే ఇచ్చింది కాబట్టి ఒకవేళ నా దగ్గర ఈ డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేసే విధంగా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ రికవరీ ఓకే పోవచ్చు రెండవది ఇప్పుడు ఆల్రెడీ హత్యాయత్నం చేసినారు వీళ్ళ తమ్ముని కొడుకుని కూడా కొట్టడం జరిగింది ఇదంతా వైలెన్స్ దీనికి ఐపీసీ ప్రకారం ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయ్యాయని చెప్తున్నారు అంటే ఇప్పుడు కేసులు అనేవి కోర్టులలో ఎప్పుడు తేలుతాయి అనేది డిపెండ్స్ ఆన్ ది అడ్వకేట్ అపియర్ అయ్యేది ఇందులో అర్జెన్సీ ఉన్నది ఈ విధమైనటువంటి ఇట్లా ఉంది అని చెప్పేసి కోర్టుని ఎప్పటికప్పుడు కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ త్వరగా త్వరగా ప్రొసీడింగ్స్ జరగాలని చెప్పేసి కోరినట్లయితే తొందరనే డిస్పోజ్ కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకొకసారి రెండోసారి హత్యాయత్నం జరిగినప్పుడు
పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయినాడు అన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి నాకు ఈ విధమైనటువంటి ప్రాణభయం ఉన్నది అని చెప్పేసి కనుక ఆమె భావించినట్లయితే సంబంధిత అధికారులు ఎస్పీ గారు ఉన్నారు ఇప్పుడు మంచి ఎస్పీ గారు ఉన్నారు నల్గొండ జిల్లాకి ఆయన దగ్గర పోయి కలిసి ఈ విధంగా నాకు ప్రాబ్లం ఉన్నది నాకు రక్షణ కల్పించండి అని చెప్పటము లేకపోతే ఒక వాళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని కలిసి నాకు ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉంది థ్రెట్ ఉంది అని చెప్పేసి మొత్తం టోటల్గా ఆమె ఇంతకు ముందు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు ఇవన్నీ చూపించినట్లయితే వాళ్ళు అక్కడి నుంచి ఆమెను ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఈ విధంగా అటు పోలీసు కాన్ఫిడెన్షియల్గానే జరిగితేనే ఎస్ బెటర్ ఉంటుంది ఎస్ అదేవిధంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంది ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు అదేవిధంగా ఇంకా థ్రెట్ ఉంది ఈ విధంగా అని చెప్పేసి అనంటే ఆ ఇచ్చిన బెయిల్ను కూడా క్యాన్సిల్ చేయమని చెప్పేసి ఆ కోర్టును సంప్రదించవచ్చు ఓకే ఇంతకుముందు ఈ విధంగా ఒకసారి హత్యాయత్నం అయింది రెండోసారి ఇది ఇప్పుడు అయింది ఇంతకుముందు కూడా బెయిల్ మీద వచ్చినందుకే ఈ విధంగా రెండోసారి హత్యాయత్నం చేసిండు అని చెప్తూ ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి అడగచ్చు అదేవిధంగా వాళ్ళ ఆర్టీసీ అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన విధంగా అంటే అన్నీ కూడా చట్టపరిధిలోకి రానప్పటికీ కూడా కొన్ని విధాలుగా ఈమెకు సహకరించడానికి అవకాశం ఉంటుంది అన్నట్లు ఆల్రెడీ ఆమె చేయాల్సినవన్నింటిని కూడా చేసింది చేసింది డీబీసీ కోసం మన కాకపోతే వన్ థింగ్ వెరీ క్లియర్ ఏమనంటే ఈ గవర్నమెంట్లు ఇవన్నీ కూడా మహిళల కోసం ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం ఆ సెంటర్లు ఈ సెంటర్లు అన్నారు కానీ నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ చాలా వరకు అవి కూడా స్వార్థపూరితంగానే పనిచేస్తున్నాయి కాబట్టి ఒక ప్రైవేట్ న్యాయవాదిని నమ్మకమైనటువంటి న్యాయవాదిని పెట్టుకొని ఆ న్యాయవాదితో కేసు పకడ్బందీగా సాక్ష్యాధారాలతో కేసుని రుజువు చేసే విధంగా చేసినట్లయితే ఆమెకి న్యాయం జరుగుతుంది ఫస్ట్ ఆమె నల్గొండ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గర ఉంటే దాదాపు అందరూ కూడా మానవతా దృక్పథంతో ఈమె కేసును కన్సిడర్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఆ విధంగా మీరు సంబంధిత అధికారులను కలవండమ్మ అవసరమైతే మన కడియం శ్రీయర్ గారు ఉన్నారు కదా వారి దగ్గర కూడా పోయి మీ సమస్యని చెప్పేసి స్పెషల్ కేసు కింద తీసుకొని దీన్ని నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఒక ప్రొటెక్టెడ్ ఏరియాకి నన్ను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది మీకు ఓకే తను అలాగే మతపరంగా కూడా హిందూ నుంచి ముస్లింకి వచ్చింది సో ఇలాంటి సందర్భంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది చేస్తుంది అంటారా ఎప్పుడైతే ఒక మతం నుంచి ఇంకో మతం మారినప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న కొత్తల్లో కొంచెం అడ్జస్ట్ అవుతారండి రాను రాను వీళ్ళకి అయ్యో మన దేవుణ్ణి ఈ రకంగా పూజించేవాళ్ళం ఇలా చేసుకునేవాళ్ళం అని వీళ్ళకి అసంతృప్తి వాళ్ళకి మా దేవుణ్ణి ఇలా చేశారు ఈ పద్ధతులు ఇవిడికి రాలేదని అసంతృప్తి మూలాన ఆ చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలు అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే వేరే మతాన్ని మనం పూజించడమో వేరే వాళ్ళు పూజిస్తుంటే ఓర్చుకోవడానికి చాలా మెచ్యూరిటీ కావాలి ఎప్పుడైతే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారో ఎంగేజ్లో చేసుకుంటారు ఆవిడ 91 అంటున్నారు కాబట్టి అంత మెచ్యూరిటీ అనేది అంటే ఏ దేవుడిని వాళ్ళు కొలిచినా ఒకటే అని అంత మెచ్యూరిటీ ఉండదు అంటే వాళ్ళ సాంప్రదాయాలు పాటించలేదనో పాటించారనో నాకు తెలిసిన ఒక అతను ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు చేసుకున్నప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా చాలా బాగున్నారని అయితే అతను బ్రాహ్మణ్ అవడం మూలాన ఎప్పుడైనా ఈ వినాయక చవితో లేకపోతే వరలక్ష్మి వ్రతం వస్తే మా ఆవిడకి ఏమి రావు ఏమీ తెలీదు బొట్టు పెట్టుకోదు గాజులు వేసుకోదు దేవుడికి పూజ చేయదు మా చెల్లెళ్ళు అందరూ అత్తయ్యలు అందరూ చేసుకో అసంతృప్తి ఎక్కువైపోయి 2-3 ఇయర్స్ అయ్యేటప్పటికీ హీ ఫెల్ట్ బెటర్ టు డిజర్న్ దట్ గర్ల్ ఓకే అంటే ఏదైతే ప్రేమ విషయంలో అమ్మాయికి మంచి విషయాలు అమ్మాయి పద్ధతులు నచ్చాయో ఈ సాంప్రదాయబద్ధంగా వచ్చేటప్పటికి రేపు నా పిల్లలకి ఇవన్నీ తెలియవు ఈ అమ్మాయిని చేసుకున్నానే అసంతృప్తి మూలాన బాగా గొడవలు రావడం మొదలయ్యాయి కాకపోతే వాళ్ళు మెచ్యూరిటీ మూలాన ఫ్యామిలీ కౌన్సిలింగ్ వెళ్ళారు అప్పుడు ఆ కౌన్సిలర్ ఏం చెప్పారంటే నీ పూజలు నీ పద్ధతులు నువ్వు చేసుకున్నా అతను చెప్పినవి కూడా నువ్వు ఫాలో అవ్వాలమ్మా అప్పుడు అతనికి అన్హాపీనెస్ అనేది ఉండదు అంటే అమ్మాయి కూడా కొద్దిగా మారడం మూలాన అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అయ్యింది అంటే విడిపోయేదాకా వచ్చింది సక్సెస్ఫుల్ మ్యారేజ్ గా మలచబడింది అనమాట ఓకే మన డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి చిన్న బ్రేక్ తీసుకుందాం హెల్ప్ లైన్ లో చిన్న విరామం తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి మాట్లాడదాం హలో హలో నమస్తే అండి కొంచెం పెద్దగా మాట్లాడండి మీ పేరు చెప్పండి నా పేరు వెంకటరామన్ అండి వెంకటరామ్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు టీవీ చూస్తూ కన్ఫ్యూజ్ అవుతూ మాట్లాడుతున్నారు ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి ఓకే చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో మాకు 2007లో మ్యారేజ్ అయిందండి 2007లో మ్యారేజ్ అయితే అది ఒక 3-4 మంత్స్ మా హౌస్ లో ఉన్నారు చెప్పండి తర్వాతేమో మాకు ఆ ఇద్దరికి మాకు గొడవలు అయ్యాయి గొడవలు అయ్యాక ఆవిడ వెళ్ళిపోయి వేరే ఫోన్ చేయటే కేసు పెట్టారండి కేసు పెడితేమో మమ్మల్ని
నేను జైలు తీసుకెళ్ళాను, జైలు తీసుకెళ్ళాక నేను మళ్ళీ బెయిల్ లో వస్తానండి. మళ్ళీ వన్ ఇయర్ అయిందండి. వన్ ఇయర్ తర్వాత మెయింటెనెన్స్ చేశారండి. మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత అండి మళ్ళీ మెయింటెనెన్స్ లో 3 నెలలు జైలు పంపించారండి. అయ్యో, అది కూడా అయిపోయింది. నేను జైలు నుంచి వచ్చాకండి మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ వచ్చారండి, సెటిల్మెంట్ చేసుకున్నాను. కొంచెం ఫాస్ట్ గా చెప్పాలండి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే ఓకేనండి. అది 498A మెయింటెనెన్స్ రెండు క్లోజ్ చేస్తారండి. ఓకే, కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి రెండు క్లోజ్ అయిపోయాయి. ఓకే, క్లోజ్ చేస్తారండి. క్లోజ్ చేసిన తర్వాత అసలు వాళ్ళ లాయర్ వాళ్ళు పొరుపేసి ఏం చెప్తున్నారంటే 3 లక్షలు ముందు క్యాష్ ఇచ్చేమంటున్నారండి. 3 లక్షలకి ఇలాగ సెట్ చేసుకున్నాం అండి. ముందు 3 లక్షలు క్యాష్ ఇచ్చేస్తేనే డైవర్స్ కడతాము, లేదంటే డైవర్స్ కట్టడానికి ఇప్పుడు ప్రాబ్లం చేస్తుంటారండి. ఓకే, సో మీకు ఏం అడుగుదాం అనుకుంటున్నారు ఇంతకి? ఏదండి ఇప్పుడు ఏం కావాలి మీకు, సొల్యూషన్ ఏం కావాలి? సొల్యూషన్ అంటే మా మేడం మాకు బాగా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఏంటంటారంటే వేరే గేట్ కడతాము, అయితే మీరు ఎలా ముందు మాకు అమౌంట్ ఇస్తేనే మేము డైవర్ట్ చేస్తాం, లేదంటే మాత్రం వేరే గేట్ కడతామని భయపడుతున్నారండి. సో అదే ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు అంతే కదా? అవును మేడం. ఓకే, మీరు జడ్జి గారి దగ్గరికి పోయి అదే మాట, నేను 3 లక్షల రూపాయలు ఇస్తాను, పలానా తారీఖు కల్లా దీన్ని కేసు విత్డ్రా చేసుకుంటానికి వీళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇస్తే దాన్ని పర్మనెంట్ ఎలిమినీ కింద రికార్డ్ చేస్తారు. ఓకే, చేసిన తర్వాత ఆ అమౌంట్ని కాంప్రమైజింగ్ అయ్యింది అన్న విషయం వీళ్ళు లీగల్గా రాసుకోవాల్సింది ఉంటుంది కదా? లీగల్గా ఒక మెమోరాండం ఆఫ్ కాంప్రమైజ్ ద్వారా కోర్టులో మనం చెప్పొచ్చు. ప్రొడ్యూస్ చేయాలా? ఎస్, చేసినప్పుడు దాన్ని లోక్ అదాలత్కి పంపించి దాన్ని రిఫర్ చేసి దాన్ని క్లోజ్ చేస్తారు. కోర్టుకు చెప్పొచ్చు పర్మనెంట్ ఎలిమినీ కింద 3 లక్షల రూపాయలు ఇస్తున్నాము అని. అంటే ఎప్పుడు ఇస్తున్నాం అంటే పలాని రోజున ఇస్తున్నానంటే ఆ రోజున దాన్ని పంపించడం జరుగుతుంది. పంపించినప్పుడు ఆ రోజు క్లోజ్ అయిపోతుంది, దట్ ఇద్దరు అంగీకారంతో అప్పుడు కూడా. ఎస్, ఈ విధంగా అంతేనండి. అంటే మరి కాదు, వీళ్ళు ఏదో ముందు అమౌంట్ అడుగుతున్నారు మమ్మల్ని, సిద్ధంగా ఉన్నారా అని అడగండి. ఇవన్నీ 3 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా వీళ్ళు? ఎవరిని దేస్ నాట్ వ్యాలిడ్ పెన్షన్, ఒకటే కంక్లూజన్. 3 లక్షలు ఆయన ఇవ్వడానికి రెడీ ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టు నువ్వు ఎప్పుడు ఇస్తావు బాబు అని అడుగుతుంది. ఆ రోజున లోక అదాలత్కి దాన్ని పంపిస్తుంది. వీళ్ళు 3 లక్షలు ఇస్తాము అని అబ్బాయి ఒప్పుకున్నాడు కాబట్టి ఆ కండిషన్ మీద వాళ్ళు విత్డ్రా అయినట్టున్నారు. వాళ్ళు అడగటం కూడా తప్పులేదు అంటారు. ఇతను కేసు విత్డ్రా అయిపోయిన తర్వాత ఇవ్వనంటే ఏం చేయగలుగుతారు వాళ్ళు? కరెక్టే, కాబట్టి వాళ్ళు అడగటం ఉన్నది కాబట్టి ఇద్దరు అమికబుల్గా సెటిల్ చేసుకోవాలంటే ఐదర్ టు డిపాజిట్ దట్ అమౌంట్, ఇద్దరు మధ్యవర్తుల పేరు మీద డిపాజిట్ చేసి ఆ ఇద్దరిని ఆ రోజున డబ్బులు తీసుకురమ్మటం, కోర్టులో ఇచ్చేయటం, పర్మనెంట్ ఎలిమినీ కింద రికార్డ్ చేయించడం, దేర్ అండ్ క్లోజ్ అయిపోయింది. ఇతను అడగాల్సింది ఏంటంటే కొంచెం టైం పీరియడ్, నాకు ఇంత టైం పీరియడ్ కావాలి అన్నట్టుగా ఏమైనా అడిగితే వెదర్ ఆయన ఇచ్చే పరిస్థితులు ఉందా లేదా, ఎన్ని రోజులు కావాలి, అదే కోర్టుకు చెప్తే కోర్టు చెప్తుంది ఎస్ 2 నెలల తర్వాత ఇస్తానంటే 2 నెలలకు పోస్ట్ చేస్తుంది మ్యాటర్ని. ఆ రోజు డబ్బులు తీసుకుపోవాలి, కేసు క్లోజ్. అంతేనండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఉమా అండి. మా పాప జీవితం గురించి మాకు చాలా బెంగా ఉందండి, కలిసినందుకు సంతోషంగా ఉంది. ఫోన్ సరే అమ్మా, చెప్పండి ముందు ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా పాపది 2004 లో మ్యారేజ్ అయిందండి. మీరు స్థిమితంగా ఉండి మాట్లాడండి, పాపం బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. నార్మల్ గా ఉండి టెన్షన్ పడకండి అమ్మా, టెన్షన్ పడకండి, నార్మల్ గా మాట్లాడండి, పర్వాలేదు. మీ పాప ఉందా? పాప మాట్లాడగలదా? 4 నెలలు అయింది మేడం మ్యారేజ్. చెప్పండి. 6 లో బాబు పుట్టిండు, అప్పటి నుంచి ఇంతవరకు తను బాబుని చూస్తలేడు, భార్యను చూస్తలేడు, ఏది లేదు. 490 ఏసీలో అదిలో కూడా మాకు కొట్టేసిండ్రు. తర్వాత బాబుకు మెయింటెనెన్స్ పొర్షన్ రావాలని వచ్చింది, అయితే ప్రొటెక్షన్ పంపించారు. పంపిస్తే ఇంటికి పోతే వాళ్ళని లోపల కూర్చుండబెట్టుకొని వాళ్ళకి ఏం చెప్పిండ్రు అట్ట కూడా ఇలా కొట్టేసిండ్రు. మళ్ళీ ఇక్కడ డైవర్స్ చేసినాం, అది కూడా వస్తలేదు తొందరగా. అది వేసి కూడా ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. సరే, డైవర్స్ అన్న అయిపోతే ఇంకా తన జీవితంతో చూసుకుంటుందని ఆలోచిస్తున్నాం మేడం. సరే అమ్మా, బాధపడకండి, సొల్యూషన్ దొరుకుతుంది. ఏడిస్తే కాదు కదా. ఇంట్లో ఇద్దరిని అట్లనే చేస్తారు, రెండో కాదు పెద్దమ్మని కూడా అట్లనే చేస్తారు, పెద్ద కూడని కూడా. ఓకే మేడం, ముందు మీరు మాట్లాడండి. అమ్మా, ఇప్పుడు మీ అమ్మాయికి అక్కడ ఉన్న కష్టం ఏమిటి, ఇబ్బంది ఏమిటి అని ఏమన్నా మీతో చెప్పిందా వాళ్ళ ఇంట్లో? అంటే ఏం చూస్తలేదు మేడం, పెళ్ళైన నుంచి మొత్తం రాసను గిట్లా అంతా మేమే ఇస్తున్నాం. బాబు పుట్టిండు, బాబు అసలు ఇంకా తీసుకెళ్ళలేదు, కడుపుతో ఉన్నప్పుడు వదిలేసింది ఇక్కడ. కన్న తర్వాత అసలు తీసుకెళ్ళలే.
తర్వాత మీరు కేసు వేశాక వాళ్ళు ఏమిటి సమాధానం చెప్పారు? మేము స్టార్టింగ్ ఏలే మేడం, బాబుని ఎత్తుకుపోయి చంపడానికి మాకు పక్కకెళ్ళి ఫోన్ వచ్చింది, బాబును చంపడానికి ప్లాన్ చేస్తున్నారంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడే కేసు బుక్ చేసుకుంటారు 490. చేసిన తర్వాత అది అయిపోయింది, మొన్న కేసు కొట్టేసిండ్రు అయిపోయింది. తర్వాత మెయింటైన్ చేసుకోమని చెప్తే అప్పుడే చేసాం. మెయింటైన్ చేస్తే బాబుకు 2.5, తల్లికి 2.5 ఒక పోర్షన్ రావాలని వచ్చింది. డివైసీకి వెళ్ళి అక్కడ ఒక పోలీస్ ఆయన వచ్చింది, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఒక పోలీస్ సార్ వచ్చింది. వాళ్ళని లోపల కూర్చుండ పెట్టుకుని ఏమన్నారు, ఇంకేం ఇయ్యలే. అయితే వాళ్ళ లాయర్ పిలిపించుకున్నారు. అప్పుడు వాళ్ళ లాయర్ ఏమన్నాడంటే కోర్టులో చెప్పింది, కోర్టుల వరకే ఉంటుంది, 4 గోడల మధ్యలో అది బయట జరిగాయి, అంత నిజాలు జరుగుతాయా అని అన్నాడు. ఇంకా మళ్ళీ ఒకసారి వేసినాం, ఇంకా మాకు కూడా చాలా అయితే లాస్ట్ లేదండి. మీరు మళ్ళీ లాయర్ ని కలవడము, కోర్టు వాళ్ళు మీకు ఏదైతే సమాధానం చెప్పారో మధ్యవర్తుల ద్వారా పరిష్కరించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇటు కొడుకుకి అటు భార్యకి వాళ్ళు ఇవ్వాలి కదా, కోర్టు కూడా చెప్పింది కదా. ఇంతవరకు అసలు తెలియనే తెలియదు, మ్యారేజ్ ఒకటే చేసుకున్నాడు, చేసిన కట్నం అక్కడనే పోయింది. బట్టలు రాత్రి 12:30 కొట్టి కొట్టి తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెడితే వచ్చింది. చాలా ఇది మాకైతే అసలు పోనీ తెగిపోయినా తెగిపోయినా మా పాప నాన్న సుఖంగా ఉంటుందని బాధపడుతున్నాం మేము. అంటే కాపురం చేయటం ఇష్టం లేకపోతే ఈ పరిస్థితులలో కామన్ గా ఏందంటే వాళ్ళు ఈ మ్యారేజ్ డిజాల్వ్ చేసిన కోసం మ్యూచువల్ కన్సెంట్ తో ఇద్దరు అంగీకారంతో ఈ వివాహాన్ని డిజాల్వ్ చేయమని చెప్పేసి కోర్టులో అడగడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా పిటిషన్ కి ఇద్దరు కూడా ఒకే పిటిషన్ మీద సైన్ చేసి కోర్టులు వేసిన తర్వాత రీకన్సిలియేషన్ అని చెప్పి మళ్ళీ 6 నెలల టైం పెడతారు. పెట్టిన తర్వాత ఈ 6 నెలల టైం ఏమి చెప్పేదాని ప్రకారము అయిపోయి ఉండొచ్చు బహుశా, కానీ వీళ్ళు వేసింది డైవర్స్ వేసిండ్రు కాబట్టి అతను కాంటాక్ట్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు చేసేదానికి కౌంటర్గా అతను చేస్తున్నాడు. ఇట్లా కాకుండా వాళ్ళు అడ్వకేట్తోనో లేకుంటే పెద్ద మనుషులతోనో సరే నువ్వు కాపురం ఎట్లా చేయటం నీకు ఇష్టం లేదు కాబట్టి ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్తో విడిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఒప్పించి చేసినట్లయితే బాగానే ఉంటుంది. లేనియట్లయితే ఒకవేళ వీళ్ళకి ఇష్టం ఉంటే, వీళ్ళకి ఇష్టం ఉంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి ఇష్టపడటంలే కదా, సరే కాపురాన్ని తీసుకుపో అని చెప్పేసి కోర్టులో కూడా చెప్పాలి. సరే అసలు ఆయన ఒక మైండ్ తెలిసిపోతుంది, కోర్టులోనే చెప్తారు సార్ ఆయన డైవర్స్ ఇవ్వడానికి ఇష్టపడతాడంటే. వీళ్ళకి ఎప్పుడైతే 2 లక్షలు 2.5 లక్షలు ఇద్దరికి భార్యకి అలాగే బాబుకి వస్తూ మళ్ళీ పోర్షన్ కూడా వస్తుందని కోర్టు డిసైడ్ చేసినప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే అప్రోచ్ అవ్వడానికి కోర్టులో చెప్తే కోర్టు సివిల్ ఇంప్రిజన్మెంట్ ఇందాక ఒక ఆయన చెప్పింది 3 నెలలు జైలు కూడా పోయి వైజాగ్ ని ఖచ్చితంగా సివిల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో మళ్ళీ వీళ్ళు కోర్టును ఆశ్రయించి ఇలాంటి విషయం చెప్తే కోర్టు సూపర్విజన్ లో కోర్టు ఆర్డర్ ప్రకారం అమలు చేయడానికి కూడా కోర్టుకు అధికారాలు ఉంటాయి. అమలు చేసే వరకు కూడా కోర్టు వాళ్ళ మీద ఏ చర్యను తీసుకోవచ్చు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఎస్ఐ సమ్ ఎవరో వెళ్ళారు ఎక్స్ పర్సన్ అని చెప్పినప్పుడు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులను కలవాలి. వీళ్ళు కూడా ఒక అడ్వకేట్ ను పెట్టుకొని, అంటే వీళ్ళకి తెలియకపోతే ఏ విధంగా ఎవరిని అప్రోచ్ కావాలని, వీళ్ళు కూడా ఒక అడ్వకేట్ ను పెట్టుకొని సంబంధిత ఉన్నతాధికారులను చేసినట్టయితే అందరూ అట్లా ఉండరు. వీళ్ళు ఏదో సరే దేనికన్నా ఒక లొంగిపోయి ఉన్నారు అని భావనలో మనం ఉంటే హైయర్ అఫీషియల్కి చెప్తే ఇమీడియట్గా వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలీసు వాళ్ళ మీద కూడా కాంటెంప్ట్ చేసినట్లయితే ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయనందుకు, ఆ పని చేయించినందుకు వాళ్ళ మీద కూడా కోర్టు కూడా చర్య తీసుకుంటుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ కోర్టుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ అనేసరికి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళకి టెర్మినాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ పిటిషన్స్ అంటే ఇవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్, అసలు ఏం కేసు పెట్టాలి వీళ్ళ మీద, అసలు అంటే ఇది ఏ కేసు కిందకు వస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు సో ఎంతమంది అడ్వకేట్స్ వీళ్ళని కరెక్ట్ గా గైడ్ చేస్తున్నారు అంటారు? సరే గైడ్ చేయటం అంటే డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్. ఒకటి ఇప్పుడు చూసాను రా, ఎక్కడైనా కానీ 498 అన్నది ప్రతి ఒక్కళ్ళు 490 అని, ఒకళ్ళు 494, ఒకళ్ళు 4, అంటే ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిని ఇబ్బంది పెడుతుందంటే చలో పోయి 498 ఏ అని అంటారు. సగం సంసారాలు కూల్చింది ఆ సెక్షనే, సగం సంసారాలని. 498 వేయగానే మొదట భర్తని అంటే ఆడపడుచుల్ని పోలీస్ రైలు జైల్లో పెట్టగానే ఆ అబ్బాయికి అంతో ఇంతో కలిసి ఉందామనే ఆలోచన కాస్త తగ్గిపోతుంది. మా అమ్మని మా నాన్నని మా చెల్లెల్ని మమ్మల్ని జైల్లో పెట్టి కొట్టించారు, నేను ఎందుకు కలవాలి అనేసి అనిపిస్తుంది. వెంటనే జైలు దాకా వెళ్ళదంట కదా, ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్ అయితే ఉంటుంది కదా. లేదండి, ఇంతకు ముందు జరిగింది అవి. ఇప్పుడు ఏమైందంటే ఈవెన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినా అన్నైనా కానీ రికన్సిలేషన్ ఫెయిల్ అయినా కానీ నోటీస్ సర్వ్ చేసి తీసుకొచ్చి నీ ఎక్స్ప్లెనేషన్ ఏందని చెప్తూ ఏవన్ ఒక్కడిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. దట్ విత్ ది పర్మిషన్ ఆఫ్ హైయర్ అఫీషియల్స్. అంటే ఎందుకు చేసినానంటే మన స్వయంగా మన ప్రతిభా పాటిల్ గారు, మన ఏది మన రాష్ట్రపతి గారు ఆమె చెప్పింది, ఇన్ని ఏది మన డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, 498 కేసులో కానివ్వండి,
వీటిల్లో 2% మాత్రమే జెన్యున్ ఉన్నాయని చెప్పి మిస్యూజ్ చేస్తున్నారు. మిగతాది మొత్తం మిస్యూజ్. అంటే దీంతో ఏమవుతుంది, నష్టం ఎవరికి ఎక్కువైతుంది, సంసారాలు కూలిపోతుంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ఇంటర్ప్రిట్ చేసి ఈ విధంగా చేయమని చెప్పింది. కాబట్టి వీళ్ళు ఏంటంటే సొంతంగా తెలివితేటలు ఉపయోగించిపోకుండా ఒక అడ్వకేట్ ద్వారా పోయి అడ్వకేట్ని సంప్రదించి ఆయన సలహా మేరకు పోవటం బాగుంటుంది. ఎవరైనా ఎంత సొంతంగా అయితే ఎవరు వెళ్ళలండి, ఎందుకంటే అసలు కోర్టుకు సంబంధించిన విషయాలు అర్థం కావడం అనేది చాలా కష్టం. వాళ్ళకి ఒక 2-3 కేసులు అటెండ్ అయితే తప్ప, అంటే 2-3 సార్లు ఆ కోర్టుకి వెళ్తే తప్ప వాళ్ళకి అర్థమవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీరు అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు మొన్న ఇంత క్లియర్గా అడిగినప్పుడు ఖచ్చితంగా లోకల్ ఉన్నటువంటి అడ్వకేట్ని అడిగినట్లయితే డెఫినెట్లీ మంచి అడ్వకేట్ని సంప్రదించినట్లయితే పరిష్కారం చెప్తాడు. ఏది ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఇవ్వడో అతనికి సివిల్ ఇంప్రెజన్మెంట్కి పంపించడం అనేది అది ఉన్నది, వెల్ సెటిల్డ్ లా. అట్లాంటప్పుడు వాళ్ళు ఆ పిటిషన్ ఫైల్ చేసుకొని జైలుకు పోతావు, మెయింటెనెన్స్ ఇస్తావు, రెండే ఉంటాయి. లెట్ హిమ్ చూస్, లేకపోతే ఇంకోటి ఇష్టం లేకపోతే నేను సంసారానికైనా తీసుకోపో అని చెప్పేసి అట్లా మన ఏది రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. 2013 అక్టోబర్ లో పెళ్ళయింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తున్నారని ఇది పంపించేశారు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని పంపించేశారా? అంటే ఇంట్లో వాళ్ళు చేసిన పెళ్లి కాదా మీది? ఇంట్లో వాళ్ళు చేసింది అంత చేశారు. అంటే వాళ్ళు ఎవరు పెళ్లికి రాలేదా మీ పెళ్లికి? మీ ఇంట్లో వాళ్ళు ఎవరు? ఓకే, అయినా కూడా తర్వాత ఇష్టం లేదని చెప్పేసి మిమ్మల్ని పంపించేశారా? అత్తగారేమో నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినారు. అత్తగారులేమో ఆ మాట అంటున్నారు. అతనేమో వాళ్ళు ఏం మాట్లాడినా గమ్ము అంటారు. ఏమన్నా ఏదేసి మాట్లాడితే కొట్టడానికి మీరు పోతారు. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు, అదే అడగండి ఫస్ట్, చెప్పండి ముందు. ఇప్పుడు 11 బాబు కూడా ఉన్నారు. హలో చెప్పమ్మా. 11 బాబు ఉన్నాడు, వాని గురించి అతనికి మెంటల్ కండిషన్ సరిగా లేదు. అయ్యో బాబుకి. ఓకే, అంటే ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి అబ్బాయితో కలిసి ఉందామనుకుంటున్నావా? అవునండి. నీకు అబ్బాయితో కలిసి ఉండడం ఇష్టం, కానీ మరి ఆ అబ్బాయి ఏమంటున్నాడు? మరి అతనేం చెప్పడం లేదు. ఏం మాట్లాడట్లేదా? ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న ఫోన్ చేసి పంపిస్తామని చెప్తే వచ్చి ఇసు పెట్టు అని చెప్తారు. ఇసు పెట్టిన తర్వాత మళ్ళీ అంత మామూలే, అత్తగారు, కోడలు, మామగారు ఇద్దరు. మీ మామగారు కూడా మీకేం సపోర్ట్ చేయట్లేదు అయితే ఇప్పుడు? లేదు. ఓకే, మరి మీరు ఏమైనా కోర్టు అప్రోచ్ అయ్యారా? వీళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్ లో? లేదు, పెద్ద మనుషుల ద్వారా పంపించంటే వాళ్ళతో మామూలుగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంట్లో అయినప్పటి నుంచి మళ్ళీ ఎక్కువ అవుతుంది, కానీ తగ్గడం లేదు. ఓకే అమ్మ, బాధపడకండి, మీ సొల్యూషన్ చెప్తారు. ఓకే సార్, మీ ముందు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆమె చెప్పిన కేసును బట్టి సో ఇక్కడ మనం చూస్తే అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఏమి కంప్లైంట్ ఇచ్చినట్టుగా లేదు లేదు. కాబట్టి అతన్ని కన్విన్స్ చేసుకుంటే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇది సంసారం సజావుగా సాగే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వీళ్ళు అంటే రేపు ఫ్యూచర్లో ఏమన్నా కేసు పెండింగ్లో ఉన్నా కానీ కోర్టు కూడా చెప్తుంది, బాబు మీరిద్దరు కలిసి ఉండండి, వాళ్ళని దూరంగా ఉండమని చెప్పి వాళ్ళని కూడా అవసరమైతే పిలిపించి, బాబు మీరు వాళ్ళ సంసారంలో ఇంటర్ఫియర్ కావద్దు, స్టే అలోన్, వాళ్ళని లెట్ దెమ్. ఎస్, ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఈవెన్ హైకోర్టు కూడా ఆ విధంగా డైరెక్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అంతదాకా పోలేదు, ఆ పరిస్థితి కూడా తెచ్చుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి ఎంతసేపటికి పెద్ద మనుషులతోని కన్విన్స్ చేయటం బెటర్. ఇఫ్ అట్లా అది చేసిన తర్వాత కూడా అతను వినకపోతే ఖచ్చితంగా
పోలీస్ వారిని సంప్రదించాలి. పోలీస్ వారు లోయర్ ఏది లోయర్ క్యాడర్లు కనుక వినకపోతే ఉన్నతాధికారులను సంప్రదించి గ్రీవెన్స్ చెప్పినట్లయితే ఖచ్చితంగా ఒక పరిష్కారం చూపిస్తారు. వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఇద్దరు మంచిగా కలిసి ఉండే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇది ఈ సమస్యకి ఆయన చెప్పినట్టు విడికాపురం అనేది సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే అత్తగారికి మామగారికి ఏదో విషయంలో ఈ అమ్మాయి అంటే నచ్చలేదని చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మాయి ఒక్కతే కనుక అబ్బాయితో ఉంటే సమయానికి వండి పెట్టడమో మాట్లాడడమో షేరింగ్ మూలాన ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద మనుషులతో మాట్లాడి ముందు మా అమ్మాయి అబ్బాయి విడిగా ఉంటారు అని ఒప్పించడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఓకే, పాపం అమ్మాయి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది కదా, ఎందుకంటే కొడుకు 11 నెలల పిల్లవాడు, వాడికి కూడా మెంటల్ గా ప్రాబ్లం అనేప్పటికీ వరిగిడిగా ఉంటారు. నెక్స్ట్ కాలర్. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుబ్బయ్య మేడం. ఓకే, ప్రాబ్లం ఏంటి సార్? మా వాళ్ళ తరఫున మాట్లాడటానికి వచ్చి వాళ్ళు కొట్లాడ జరిగింది సార్. అయితే ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లోపల వేసాడు, నన్నేమో హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నాడు సార్. జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్ ఇంటిమేషన్ మీద కేసు కట్టాలి వాళ్ళ మీద, వాళ్ళ దగ్గర లంచం తీసుకొని. నేను ఇప్పుడు ఎవరిని కలవాలి సార్? మినిమం జరిగేది 5 సంవత్సరాలు అవుతుంది. హలో, ఎవరి మీద బుక్ చేయలేదా? లేకుంటే చెప్పలేదండి, క్లారిటీ లేదు మీరు చెప్పిన దాంట్లో. అదే మా మిస్సెస్ తరఫున మాట్లాడదామని వచ్చి వాళ్ళు కొట్లాట జరిగింది మేడం మాకు, వాళ్ళకి వాళ్ళు నన్ను కొట్టారు. ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లారు. ఆయన నన్ను హాస్పిటల్ లో జాయిన్ అయ్యి హాస్పిటల్ ఇంటిమేషన్ కేసు కట్టాను అన్నాడు మేడం. నేను హాస్పిటల్ ఇంటిమేషన్ ఇచ్చినా కేసు కట్టలేదు మేడం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా జనరల్ ఏం చేస్తారంటే ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు శారీరకంగా ఏమైనా గాయాలైనా అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం హాస్పిటల్లో పోయి సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇతను ఈ వ్యక్తి మీద ఈ ప్రాంతాల్లో గాయాలేనని చెప్పడాన్ని, లేకుంటే ఓపీలో అవుట్ పేషెంట్గా కనుక తీసుకొని ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని రేపు కోర్టులో కేసుని సబ్స్టాన్షియేట్ చేయడం కోసం, ఇది రుజువు చేయడం కోసం దాన్ని ఉపయోగిస్తారు. ఏమంటున్నారంటే కొంతమంది వచ్చినారు కొట్టినరు, అయితే ఇతను క్లియర్గా ఏం చెప్పలేకపోతుందంటే 4 వచ్చి కొట్టినప్పుడు ఒకళ్ళ మీద కేసు చేసి మిగిలిన 3 మీద కేసు చేయకుండా వదిలిపెట్టినరా, లేకుంటే ఎవరి మీద కేసు చేయకుండా వదిలిపెట్టినరా అని చెప్పేసి అన్నది స్పష్టంగా లేదు. ఒకవేళ ఒకళ్ళ మీద చేసి మిగిలిన వాళ్ళ మీద చేయకపోయినప్పటికీ, లేకుంటే ఎవరి మీద చేయకపోయినప్పటికీ కూడా ఈ డాక్టర్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని తీసుకొని ఉన్నత అధికారులను కలిసినట్లయితే ఖచ్చితంగా సబార్డినేట్ ఎస్ఐని పిలిచి నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. ఇంకా కూడా చేయకపోతే మనం కోర్టులో, ఇది మనం మెట్రోపాలిటన్ కోర్టులు కానివ్వండి వీటిలలో, దీన్ని ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి రెఫర్ చేసుకొని పోలీసు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసే విధంగా చేయొచ్చు. అక్కడ కూడా కానప్పుడు హైకోర్టుని సంప్రదించవచ్చు, లేకపోతే లోకాయుక్తకు రావచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్కి రావచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి వాళ్ళు చేసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం, శివకుమార్ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి శివకుమార్ గారు. మేడం, ఇప్పుడు మా అమ్మాయి, మేము చాలా సోషల్ స్టాటస్ కలిగిన ఫ్యామిలీ మేడం. మా అమ్మాయిని ఒక అబ్బాయికి, అంటే అతను న్యాయ వ్యవస్థలో ఉన్నత పదవిలో ఉన్నారు, నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్ నేను చెప్పట్లేదు, బట్ ఇతను న్యాయ పదవిలో న్యాయ వ్యవస్థలో ఉన్నత పదవిలో, వారి స్టాటస్ వచ్చేసి కంపేరిటివ్లీ మా మీద తక్కువ, బట్ అయినా కూడా అన్ని మాట్లాడుకుని పెద్ద మనుషులు అన్ని కూర్చొనేసి విహాం జరిగిన జరిగింది. ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత అతను ఈ డిమాండింగ్ హై వాటి అంటే వరకట్నము ఎక్కువగా అడగడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే నాకు నది పెద్ద బిల్డింగ్ ఇవ్వాలని, తర్వాత ఆల్రెడీ కార్ తీసుకున్నారు, అంతకుముందు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, అన్ని కట్నాలు అన్ని, అంటే ఏది ఒకటే అమ్మాయి కదా అనేసి అభిమానంతో ఇవ్వడమే అది, ఇంకా డిమాండ్ చేస్తూ ఈ మధ్య కొంచెము మేము చివరికి ఇది బాగాలేదు అని చెప్పేసి పెద్ద మనిషికి కూడా పిలిపించి మాట్లాడము, అంటే మా ఫ్యామిలీ రిలేషన్స్ లో అందరు కలిసి మాట్లాడడం, అతను అంత న్యాయస్థలో ఉన్న ఉద్యోగస్తులు కూడా నువ్వెవడు మాట్లాడడానికి నువ్వెవడు, నేను మొత్తం మా దగ్గర రికార్డ్ అయ్యి కూడా ఉంది మేడం. బట్ ఏంటంటే అనవసరంగా ఫ్యామిలీ డిస్టర్బ్ కాకూడదు అన్న బాధకి మేము ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నాం, బట్ ఇలాంటి దానికి ఏమైనా యాక్షన్ తీసుకోగలవచ్చా? పెద్ద మనిషితో మాట్లాడాలా, లేకపోతే మేము అతని, ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ జ్యుడిషియరీ.
ఎందుకంటే అనవసరంగా మళ్ళీ అమ్మాయికి లైఫ్ పాడైపోతుందన్న ఉద్దేశంతో మేము వెనక ముందు ఆలోచించడం జరుగుతుంది. బట్ అలా సైలెంట్ గా ఉంటే అది ఎంతవరకు వెళ్తుందో మాకు తెలియట్లేదు. చెప్తారు మీకు పరిష్కారాన్ని. అక్కడ ఆయన ఏ న్యాయ వ్యవస్థలున్నా ఏ వ్యవస్థలున్నా తప్పు చేసినప్పుడు నేరస్తుడే, కాకపోతే అందరు వ్యక్తుల లెక్క కాకుండా. వీళ్ళు ఏంటంటే అతనికి కొంచెం న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కూడా బాగా తెలుసు. చెప్తున్నానండి, అట్లా తెలిసిన వ్యక్తి కాబట్టి తెలిసిన వ్యక్తిని వీళ్ళు అడ్వకేట్కి ఎంగేజ్ చేసుకుంటారు ఆయన్ని కౌంటర్ చేయడానికి కోసం. ఎవరున్నా కానీ ఒక తప్పు చేసినట్లయితే నేరస్తుడు కాబట్టి దాని గురించి ఆయన అక్కడ ఉండడానికి. కాకపోతే వేరే వ్యక్తులనైతే స్ట్రైట్ అవే పోయి పోలీసు అరెస్ట్ చేయడానికి ఉంటుంది, కానీ ఈ న్యాయ వ్యవస్థ అనేసరికి ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు సైకలాజికల్గా భయపడతారు అన్నట్లు, వాళ్ళు జొలిగిపోవటం ఎందుకని చెప్పేసి పోలీసు యంత్రాంగం కూడా భయపడతారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులలో హైకోర్టు ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, నేరుగా చీఫ్ జస్టిస్కి లెటర్ రాయొచ్చు, లేకపోతే పోయి కలవచ్చు, కలిసి ఇవ్వనటువంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి. దానికి ముందర ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయికి జీవితం నాశనం అయిపోతుందని అంటున్నారు. అమ్మాయిని ఈ జీవితం నాశనం అయిపోకుండా కలిసి కాపురం చేయాలంటే పెద్ద మనుషుల ద్వారా మాత్రమే సాధ్యం. ఎగ్జాక్ట్లీ, పెద్ద మనుషులతో చెప్పించాలి ఇక కాదుకూడదని ఫైనల్ ఛాన్స్గా యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. అప్పుడు వాళ్ళు న్యాయ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఏ వ్యవస్థలు ఉన్నప్పటికీ చట్టం ముందల అందరు సమానులే, కాకపోతే కొంచెం ప్రొసీజరల్ తేడా ఉంటుంది కాబట్టి నిరభ్యంతరంగా వాళ్ళు అతనికి అగెనిస్ట్గా పోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, పోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఎవరి చేతనైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించబడినట్లయితే ఎవరినైనా అప్రోచ్ అయిన వ్యక్తి దానికి కూడా సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఒక మంచి నిపుణుడైనటువంటి న్యాయవాదిని పెట్టుకొని ఈ ఎవరైనటువంటి మీకు జరిగినటువంటి అన్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఓకే, అంటే బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ కూతురికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఉద్దేశంలో, ఫ్యూచర్లో తను ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు కదా. సో మీరు ఏమంటే ఇలా చాలా స్టేటస్గా మీరు హై పొజిషన్లో ఉన్నారు, మీకు అసెట్స్ ఉన్నాయి అని తెలిసి ఆయన డిమాండ్ చేస్తున్నారేమో, మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఆడపిల్లలకైనా ఆస్తిలో ఎంత వాటా ఇవ్వాలి, ఇద్దరు పిల్లల ముగ్గురు పిల్లలు అయితే సమంగా ఇస్తారు అని ఒక లాయర్గా కూడా ఆయన కూడా మరి అలా డిమాండ్ చేస్తున్నారా, వరకట్నంగా డిమాండ్ చేస్తున్నారా? మీరు మధ్యవర్తులతో కూర్చుని అటువాళ్ళు ఇటువాళ్ళు మా తాహత్తుకు తగ్గట్టు పెళ్లి చేసాము ఇవన్నీ ఇస్తున్నాము, మీరు ఇంకా కోరడం అనేది మీకు జుడిషియల్గా మీకు మంచిది కాదు అనే ఒక హెచ్చరిక మాత్రం ఇవ్వాలి అండి వాళ్ళకి. ఓకే, సో అలా అప్రోచ్ ఈవెన్ వాళ్ళు పెద్ద మనుషులతో కానీ లేకపోతే ఇలా లీగల్గా కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్. లీగల్గా పోతే ఆ పరిష్కారం రాదు, డైవర్స్ వస్తాయేమో కానీ ఎంతసేపటికి కూడా ట్యూన్ చేయాలి అతన్ని, సైకలాజికల్గా ట్యూన్ చేయాలి. తెలియకుండానే అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా తెలియకుండానే ఇలాంటివన్నీ చేస్తున్నారు. డిపెండ్స్, అది ఎడ్యుకేషన్తో రాదండి, వాళ్ళని పుట్టుకొని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏదో చదువుకోగానే వీడు బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తాడు అదే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్నట్లు. అందులో మన సమాజంలో ఏంటంటే అల్లుడికి ఒక హక్కు అనమాట, మామగారిని అన్ని అడగడమే ఉంది, అమ్మాయిని కొట్టడమో తిట్టడమో చెప్పడమో చేస్తే అదే పట్టుకొస్తారు అనేసి ఈజీగా ఒక మెథడ్ ఈస్ టు గెట్ ద మనీ. ఎస్ ఎస్. ఓకే, మరి లైవ్లో అట్లాగే చట్టాల గురించి మాట్లాడుకున్నాం. మనకి అంటే మహిళలకు ఎటువంటి రక్షణ, ఇవన్నీ రక్షణ కవచాలు అలానే ఉన్నాయి, కానీ కొన్ని ఏమో దుర్వినియోగం అవుతున్నాయి, కొన్ని ఏమో కరెక్ట్గానే వినియోగించుకోగలుగుతున్నారు. మనకు యాక్చువల్గా ఇవాళ లేడీస్ కంటే కూడా జెంట్స్ ఎక్కువగా కాల్ చేశారు వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసుకోవడం కోసం. సో వాటన్నిటిలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ హెల్ప్ లైన్, రేపటి హెల్ప్ లైన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి వనిత హెల్ప్ లైన్ @gmail.com కు మెయిల్ చేయగలరు.